Welcome to Trends Today Vlogs. ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజు మా వీడియో వచ్చేసి వాటర్ వరల్డ్, అంటే చెరువులో ఉండే జంతువులు, అంటే వాటర్ లో ఉండే జంతువులు అయితే ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. సో ఈ ప్యాక్ నేమ్ వచ్చేసి వాటర్ వరల్డ్. ఇందులో ప్యాక్ ఆఫ్ 40 రకాల ఐటమ్స్ ఉంటాయట. ఇది 3 ఇయర్స్ ప్లస్ వాళ్ళకైతే అర్థమవుతుందని చెప్పిర్రు. సో నీళ్ళల్లో ఉండే జంతువులు, జీవచరాలు ఏంటి, అవి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం ఇందులో 40 రకాలు అయితే ఇచ్చారట. సో మనం ఓపెన్ చేసి చూద్దాం, మరి మనకు తెలిసినవన్నీ తెలియనివన్నీ ఏమేమి వస్తాయో. సో ఇదైతే హెవీగా ఇచ్చారు ఫ్రెండ్స్ పంచ్. సో మనం ఇప్పుడు 40 రకాల చూద్దాం ఫ్రెండ్స్ ఓపికగా. వీడియో అయిపోయారు చూడండి ఏమేమి ఉన్నాయో వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు తెలిసిందే ఎండ్రికాయ. సో మనకు తెలిసిన ఎండ్రికాయ అయితే ఫస్ట్ కనబడింది. సో చూడండి ఫ్రెండ్స్ ఎండ్రికాయ, దీనికి ఎల్లో కలర్ ఇచ్చి కొమ్ములు కానీ ఇవి కానీ మొత్తం రెడ్ కలర్లో పెయింటింగ్ వేశారు. సో అచ్చం ఎండ్రికాయ లెక్కనే ఉంది ఫ్రెండ్స్ ఈ బొమ్మ అయితే. ఒక నేను పట్టుకో ఎండ్రికాయ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఫిష్ ఉన్నట్టుంది. సో ఇది కొత్త రకం ఫిష్, ఇదైతే మనకు తెలియదు. సో దీనికైతే ముంగట 2 కొమ్ములు ఇచ్చారు అండ్ సేమ్ ఇట్లా కాళ్ళు చేతులు కానీ బాగా బయటకు ఇచ్చారు. సో ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇది సముద్రంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తాబేలు ఫ్రెండ్స్, ఇది మనకు గ్రీన్ కలర్లో అయితే పెయింటింగ్ ఇచ్చారు. సో అచ్చం తాబేలు లెక్కనైతే ఉంది. సో ఇది ఒకటి మనకు తెలిసింది తాబేలు. అండ్ ఫ్రెండ్స్ డాల్ఫిన్ ఫిష్. సో ఇది సముద్రంలో ఉంటుంది కదా, సో ఇదైతే ఒకటి ఇచ్చారు మనకి ఇందులో ఫిష్ ఐటమ్లో. అండ్ ఒకటి స్టార్ లెక్క ఉంది ఫ్రెండ్స్ జంతువు, ఇది ఏదో ఐటమ్. సో ఇది వచ్చేసి మనకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, తీగలు తీగలు ఎర్రతో ఎర్ర లెక్క ఉంది కదా. సో ఇది ఒకటి వచ్చింది సముద్రం. అండ్ ఇది సేమ్ మనకు ఒకటి లెక్కనే ఉంది. సో ముందు ముందు ఉన్నట్టు. సో ఇది ఒకటి వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ చూడండి ఇంతే ఉంది ఇది. సో ఇది ఒక రకమైన జీవచరం అనుకుంటాను. సో మనకు ఇంకొకటి అయితే డాల్ఫిన్ టైప్ మళ్ళీ ఒక ఫిష్ అయితే వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా డాల్ఫిన్ టైప్ ఉంది కానీ ఇది ఒక వెరైటీ ఉంది. అండ్ ఇంకొక రకమైన ఫిష్ ఫ్రెండ్స్, ఇది ఒక వెరైటీ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిష్ చూడండి అచ్చ పిట్ల లెక్కనే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఒకటి. సో ఫ్రెండ్స్ చూడండి ఇది సేమ్ మన ఎందుకు వచ్చింది. అండ్ దీనికి ముంగట కొమ్ములు కూడా ఉన్నాయి. అండ్ ఉంగులు కనుకున్నట్టు ముంగట ఇవి కూడా ఉన్నాయి. సో ఇది ఒక రకమైన నాకు తెలిసి రొయ్యలు ఎక్కువ ఫ్రెండ్స్, ఇది ఒకటి. అండ్ ఇందులో అయితే కొన్ని సముద్రంలో ఉండే చెట్లు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్, కొంచెం కలర్ కలర్ డిఫరెంట్గా. అండ్ ఇది ఒకటి చిన్న ఫ్రెండ్స్, ఇది ఒక ఫిష్ టైప్ ఉంది, ఇది కూడా వచ్చింది. అండ్ చిన్న ఫిష్లు కూడా 1, 2, 3, 4. సో కొన్ని చిన్న ఫిష్ కూడా వచ్చినాయి. సో ఇది కూడా ఒక రకంగా ఇది ఫస్ట్ వచ్చింది, సేమ్ అటువంటి చిన్న ఉంది. సో అన్ని చిన్న ఫ్రెండ్స్ అనుకుని చూపిస్తాను చూడండి. సో ఇది ఒకటి చిన్నది ఒకటి వచ్చింది. సో ఇది రౌ పిల్ల ఫ్రెండ్స్, ఇది వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న ఫిష్. సో ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఒక రకమైన నీటిలో ఉండే జంతువు. సో ఫ్రెండ్స్ ఇది ఒకటి గ్రీన్ కలర్లో ఉంది ఒక చిన్న ఫిష్. సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఒకటి ఒక చిన్న ఫిష్, ఇది ఒక రకమైన చిన్న ఫిష్. సో ఫ్రెండ్స్ స్టార్ ఆకారంలో ఉన్న ఒక జంతువు ఫ్రెండ్స్, ఇంకొక 3 చిన్న ఫిష్లు అండ్ అందులో ఉండే చెట్లు. సో ఇంకొక చిన్న ఫిష్ అండ్ చిన్న ఎండ్రికాయ. సో ఇది ఒక ఎల్లో కలర్ ఫిష్. సో మొత్తం అయితే 40 రకాలు అయితే వచ్చినాయి ఆల్మోస్ట్. ఇలా మాకు ఒక 5-6 తప్ప మిగతా ఏం తెలియదు ఫ్రెండ్స్. సో ఇవైతే మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కానీ వాటర్ పోసుకొని అందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఫిష్ వరల్డ్? మరి లేట్ చేయకుండా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఆఫ్ ద వ్లాగ్స్, బై బై బై.